చాలా ఎంబడబడి పెట్టించుకున్నాను తెలుసా ఇంటర్వ్యూ. ఎలా అయినా సుమారుతో ఇంటర్వ్యూ చేపియండి, ఎట్లయినా కావాలి. ఒక డిఫరెంట్ ఉంటుంది, వైబ్ మంచిగా ఉంటుంది అలా అని. అండ్ మొత్తానికి యాక్చువల్లీ నేను భుజయ్యారు కూడా రెడీ చూద్దామని. ఇది ఎప్పుడు మాట్లాడినా మనం 12th ఎప్పుడో మాట్లాడుకున్నాం, 13th మీకు సినిమా చూపించేసి 13th నైట్ 14th మార్నింగ్ ఇంటర్వ్యూ చేసేద్దాం, ముందు చూపించేద్దాం ఫ్యామిలీ అందరికి, అలా చేద్దాం. అంటే మీకు డేట్లు ఉంటే ఓకే రిలీజ్, ఇవన్నీ ముందే ఒక బల్క్ లో మాట్లాడుకుందాం. డేట్లు మీ ఫ్యామిలీతో చూసారు, సో ఎలా అనిపించింది మ్యామ్? మీకు స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఆ హీరోయిన్ కనిపించిన దగ్గర నుంచి ఈవిడ ఉన్నారా, అసలు నెక్స్ట్ ఇంకోవిడ కనిపించారు, ఈవిడ కూడా ఉన్నారా, అసలు అబ్బా భలే ప్లాన్ చేశారు, అసలు వీళ్ళిద్దరు కూడా ఉన్నారా. అండ్ విజయ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అర్జున్ రెడ్డి, మేడం 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 మేడం. సో దానితో పాటు ఎంటర్టైన్మెంట్ ఎక్కడ మిస్ అవ్వకుండా, సెంటిమెంట్ మిస్ అవ్వకుండా, అండ్ ఆ రొమాంటిక్ యాంగిల్ వీళ్ళిద్దరి మధ్యలో క్రియేట్ చేస్తూ ఫ్యామిలీ అండ్ ఎవ్రీబడి టుగెదర్, ఇట్స్ అ కంప్లీట్ హోల్సమ్ ఎంటర్టైనర్. ఇంకొకసారి అమ్మాయిలు ఆంటీలు ఫిగర్లను తిరిగావంటే యాసిడ్ పోసేస్తాను. కానీ పరశురామ్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి, బికాస్ ఇదంతా మీరు దీనికి పునాది మూలం, మీరు మొదలు పెట్టారు, ఇలా ఒక బీజం వేశారు, అది ఇంత పెద్ద వృక్షం అయ్యి ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ అయ్యింది. సో మీరు అనుకున్నటువంటి ఏ థాట్ అయితే ఉందో అది ఇంతమందికి ఉపాధి కలిగించింది. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. ఆయన అంటే మనకి ఆయనలో మరి ఇప్పుడు చాలా సక్సెస్ అయింది కదా, ఇంకొంచెం హ్యాపీగా ఉండండి మీరు. ఆయన మీటర్లో ఇక్కడికి ఎన్ని చేసినా కెమెరా వెనకే, కెమెరా ముందు, ఇక్కడ ముందు ఇక్కడ కెమెరా పెట్టండి. మీ సినిమాల్లో జనరల్లీ హీరోయిన్ కొంచెం హీరో మీద పై చేయి చూపిస్తాడు కదా, సోలో గానీ శ్రీరస్తు శుభమస్తు గానీ, పై చేయని కాదు కానీ ఇంపార్టెన్స్ ఉంటుంది గర్ల్ కి. అంటే అలా అంటే బేసిక్గా నేను చేసిన లవ్ స్టోరీలు కదా. ఇప్పుడు బయట రియల్ లైఫ్ లో ఒక అమ్మాయిని పడగొట్టాలంటే టఫ్, అది స్క్రీన్ మీద ఉంటుంది అంతే. మీకు ఇన్ని స్కీమ్లు ఎట్లా వచ్చు పడగొట్టడం మీద? ఈ బస్ స్కీమ్ కూడా బుజ్జి గారి జరిగింది. ఇలాంటి ఐడియా ఎక్కడ, ఈ యాంగిల్ మీకు ఎలా? ఏం లేదండి, అంటే ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత అన్ని వాట్సాప్లు ఇవన్నీ వచ్చాయి. అప్పుడు నేను డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుకున్న టైంలో ఒక అమ్మాయికి సైట్ వేయాలి అంటే ఇద్దరు వాళ్ళ ఇంటి ముందర నించోవాలి, లేదంటే బస్ స్టాప్ లో నించోవాలి, ఇంక వేరే దారి లేదు. ఇద్దరు కాలేజ్ కరెక్ట్ తప్పితే ఇంకా మూడే మూడు స్పాట్లు. అప్పుడు సో ఈ డీటెయిలింగ్ ఇప్పుడు అలా పనికొచ్చింది సినిమాకి అంతే. అంటే మీరు ఒక 5-6 ట్రయల్స్ చేశారన్నమాట. ఏం చేయలేదండి బాబు. అదే మీరు ఇప్పుడు హ్యాపీగా హాయిగా మీ భార్యని పూల్లో పెట్టుకొని చూసుకుంటున్నారని మాకు తెలుసు, అందుకనే మీ డీటెయిల్స్ లోకి వెళ్ళటం లేదు. ఆ ఫ్యాంటసీలన్నీ బుజ్జి గారివే. మళ్ళీ ఒక పెళ్ళైన తర్వాత ఇలా అమ్మాయిని అంటే తన స్నానం చేసిన తర్వాత తన జుట్టు ఇలా డ్రై చేయాలి, వాటర్ ఇలా ఫేస్ చేయాలి, తర్వాత పొద్దున్నే లేచి ఇట్లా స్ట్రెచ్ చేస్తుంటే అమ్మాయి వచ్చి కాఫీ ఇవ్వాలి, అది కూడా అంట ఇగో దట్ ఇస్ ఓన్లీ అప్పుడే తెలుస్తుంది మేల్ సైడ్ నుంచి ఫ్యాంటసీ అని. ఇట్లా పొద్దున్నే వచ్చి సిగరెట్ డబ్బా పెట్టాలని ఇవన్నీ కూడా రోజుకు 10-15 మంత్ చేసేవాడికి చిన్న తప్పే. అవ్వా మేడం, మీరు నా విషయంలో పెద్ద ఛాంపియన్ అనుకుంటున్నారేమో, నాకు కనీసం బేసిక్స్ కూడా తెలియదు మేడం. మీరందరూ మూవీ చేసేసి ఆ సక్సెస్ లో సైలెంట్ గా ఉన్నారు, ఇవాళ మూవీ చూసిన ఎక్సైట్మెంట్ లో నేను ఉన్నాను. అదే బయర్ మీ నాట్ మోర్ యాక్చువల్లీ మీ ముగ్గురు కన్నా నేను కమ్ ఆన్ యా ఆస్కి మూవీ గురించి ఏమైనా క్వశ్చన్స్ అడగండి అడగండి. మీ ఫేవరెట్ ఎక్కడ ఎక్కువ నవ్వారు మీకు అన్నిటికంటే? లాస్ట్ హాఫ్ లో ఒక క్యారెక్టర్ రివీల్ అయింది కదా, గండల కిషోర్ గారు బయటపడ్డారు కదా కారులో నుంచి, అందరిని ఇఫ్ యు డోంట్ మైండ్ ఒకసారి లైన్ లో నిలబడతారా అక్కడ? అండ్ మీ ఇద్దరి మధ్యలో కూడా ఆ రొమాంటిక్ యాంగిల్ తో పాటు కామెడీ మిక్స్ అయిపోయి ఉంది. సో అక్కడ కూడా ఆ చిన్న పాపని పెట్టుకొని నువ్వు పడ్డటువంటి అవస్థ పాపం ఎవరికి రాకూడదు. అలాగే ఆ ముసలి ఆవిడ సీట్ అడగడానికి వచ్చినప్పుడు సీన్ కూడా చాలా బాగుంది. మధ్యలో ఒక ఆవిడ కూర్చొని ఉన్నారు, మీకు కనిపిస్తున్నారు ఆవిడ కనిపిస్తున్నారు ఎట్లాగా ఉన్నారు ఏంటి అసలు? ఏం లేదు, చెయ్యాల్సింది మొత్తం చేసి సైలెంట్ గా కూర్చోండి.
అదే మన పని అవుతుంది. యు డిడ్ సచ్ ఎ వండర్ఫుల్ జాబ్ యా, హార్టీ కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్స్. బికాజ్ జనరలీ ఇలాంటి క్యారెక్టర్ దొరకడం చాలా కష్టమైన విషయం ఫర్ అ హీరోయిన్, అండ్ దొరికిన తర్వాత దాన్ని పర్ఫామ్ చేసేటువంటి ఆర్టిస్ట్ డైరెక్టర్కి దొరకడం ఇంకో కష్టమైన విషయం. ఈ రెండు కాంబినేషన్లో ద క్యారెక్టర్ గీత స్క్రీన్ మీద పోర్ట్రే చేసిన విధానం ఇక అలా తరతరాలు నిలబడిపోతుంది. అది ఆ క్యారెక్టర్ గీత అంటే ఇలాగా గీత ఇలా మాట్లాడుతుంది. సో గీత విల్ బీ లైక్ ట్రేడ్ మార్క్ ఇప్పటి నుంచి. బయట కూడా ఇళ్లలో మాట్లాడే గీతలో మాట్లాడుతున్నావు ఎందుకు, ఎందుకంత కోప్పడుతున్నావు, ఆ టైప్లో వెళ్ళిపోతుంది. హ్యూజ్ కాంప్లిమెంట్. ఓకే, అండ్ ద లాస్ట్ సీన్ సెంటిమెంట్ సీన్ ఏడ్పించావు. కొంతమంది ఏడుస్తుంటే మనకు నవ్వు వస్తుంది, కానీ నువ్వు ఏడుస్తుంటే మేము ఏడ్చాం. నేను కూడా సీన్ చేస్తున్నప్పుడు పిల్ల డైలాగ్ చెప్తుంటే ఆపోజిట్లో నిలబడి నాకు కూడా లైట్ ఇట్లా కన్నీళ్ళు వచ్చేస్తుండే అనమాట. వెన్ షీ వాజ్ డూయింగ్ దట్ సీన్ ఇన్ దట్ థింగ్, అంటే ఆ డైలాగ్ బుజ్జి గారు రాసిన డైలాగు, ఈమె చెప్పిన పర్ఫార్మెన్స్, అండ్ ఆ వాయిస్లో అవతల వారి వాయిస్ ఇట్లా వణుకుతుంటే మనకు కూడా ఇమోషన్ కలిగిస్తుంటారు. సో ఐ రిమెంబర్ షూటింగ్ దట్ సీన్ అండ్ నాకు కూడా ఇలా ఐ వాజ్ ఫీలింగ్ ఇమోషనల్ వెన్ ఐ షాట్ దట్. ఈవెన్ దో లైక్ ఐ డోంట్ కేర్ అబౌట్ మ్యారేజ్, కానీ విజయ్ నువ్వు ఎప్పుడు ఏ సీన్ పర్ఫామ్ చేసినా ఏ సినిమా అయినా సరే ద ఇంటెన్సిటీ విత్ విచ్ యూ పర్ఫామ్ అది దట్ ఇస్ వాట్ ఇస్ కనెక్టింగ్ యూ టు ది ఆడియన్స్ అండ్ సిన్సియారిటీ. ఆ సీన్ లో నువ్వు చేస్తున్నప్పుడు ఇది నిజంగానే జరిగిపోతుంది పాపం మీ అబ్బాయికి, మేడం నేను ఫుల్ గా మారిపోయాను, నేను కంప్లీట్లీ డీసెంట్ నౌ అంటే ఇంత డీసెంట్ గా అయిపోయాడు కదా అసలు. ఈ మూవీలో అంటే వాట్ ఐ డూ ఇస్ ఆ సీన్ నాకు చెప్పినప్పుడు కంప్లీట్లీ అబ్జర్వ్ చేసేసుకొని బిలీవ్ చేసుకొని ఇంకా నిజంగా నేను చెప్తున్నాను చెప్పేస్తా, బేసిక్ మెథడ్ అది. బట్ ఆ స్టైల్ ఆఫ్ టెల్లింగ్, వాడు ఎగ్జాక్ట్లీ ఎలా అంటుండు, ఏ పే ఏ మాడ్యులేషన్లు అంటుండు, ఇట్లాంటివన్నీ డిట్టో టు డిట్టో బుజ్జి గారిని దింపాయనమాట. సో ఆయన యాక్ట్ చేసి చూపిస్తారా, యాక్ట్ చేసి చూపించేవారు ఎగ్జాక్ట్ సేమ్ అది నీట్గా అబ్జర్వ్ చేసి I would replicate it. ఏ చూడండి ఆయన ఆయన ఎలా చేస్తారు ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఒకసారి లేదు మేడం నేను కంప్లీట్లీ మారిపోయాను. లేదు మేడం నేను మారిపోయాను, కంప్లీట్లీ డీసెంట్ నౌ. అలా మ్యాటర్ అట్లా యాజ్ ఇట్ ఇస్ విత్ యువర్ ఫ్లేవర్ యాడెడ్ టు ఇట్. యా విత్ మై ఫ్లేవర్ మై స్టైల్ కొంచెం నా బాడీ లాంగ్వేజ్ లో అది, సో ఐ వుడ్ టేక్ దట్ అండ్ డు ఇట్. యా గీత కూడా అంతే. అంతేనా గీత కూడా ఫాలో అయిపోయింది పక్కా కాపీ, అంటే ఆయన చెప్తే నమ్మబుద్ధి కాదు నా ఫేస్ తో అని చెప్తే కొంచెం నమ్ముతారు. అంటే ఆయన ఏం చెప్తే నమ్మబుద్ధి కాదు నేను మారిపోయాను అంటే కంప్లీట్లీ ఏంటి మీకు ఆయన మీద ఉండే అభిప్రాయం అసలు? స్కిన్ టోన్ హైట్ హైట్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆశా నిరాశ కార్యక్రమంలో ముందుగా గీతా గోవిందన్ కోరిక మేరకు ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది ఒక్క క్షణం నిన్ను వీడి నేను ఉండలేను. ఇంకా మారవా నువ్వు? లేదు మేడం నేను మారిపోయా, ఐఎమ్ కంప్లీట్లీ డీసెంట్ నౌ. అండ్ జనరలీ అడగాలి కాబట్టి దిస్ ఇస్ అ రెగ్యులర్ క్వశ్చన్, హీరోయిన్ తో మీ కెమిస్ట్రీ ఎలా ఉందండి? మా కెమిస్ట్రీ గురించి మీరు చెప్పాలండి. సినిమాలో చాలా బాగుంది, ఇట్ వాస్ నైస్ కెమిస్ట్రీ. అండ్ మధ్య మధ్యలో దేర్ వాస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాస్. అండ్ దెన్ కొంచెం బయాలజీ. ఇట్ వాస్ గుడ్ లుక్ వెరీ రియల్ అండ్ ఎడ్యుకేషనల్ కూడా. యా హ్యూమర్ ఎంటర్టైన్మెంట్ తో పాటు. యా బట్ నాకు నేను బుజ్జి గారికి అంటే మాకు ఈ గీత దొరకడం కొంచెం టైం పట్టింది. 25 మంది గీతలను చూసారంట కదా. నంబర్ నాకు చెప్పలేదు. సర్లే నువ్వు 12 మంది గీతలు చూసుంటావు, నీ దాకా వచ్చి ఉంటుంది అది. నా దాకా జస్ట్ కొన్ని తెలిసిన పేర్లు వచ్చాయి, 7-8 ఇళ్ళు ఉంటాయి, మిగతా కొత్త గీతలు కొత్త గీతలు. ఓకే, సో ఇట్ టుక్ అస్ అంటే నేను సినిమా సైన్ చేసా, షూటింగ్ స్టార్ట్ అవ్వట్లేదు, ఏందబ్బా ఎప్పుడన్నా నేను ఫాలో అప్, ఇక్కడ వీలు పడే కష్టాలు నాకు తెలియదు ఎందుకంటే నాకు చెప్పట్లేదు. ఇంకా సగం ప్రాబ్లం ఏంటంటే ఉన్న అంటే గీత ఇస్ వన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, బుజ్జి గారికి ఒక నైస్ నోన్ హూ కెన్ సమ్ హూ కెన్ కంపీట్ విత్ దిస్ రోల్ అండ్ ఆ రోల్ అంతా ఇట్లా డామినేట్ చేసే పర్సనాలిటీ కావాలి. సో దే వెంట్ ఫర్ లాట్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ నేమ్స్, కానీ అందరు నో అన్నారు.
ఈ విజయ్ గారితో ఏం చేస్తాం స్టారీలతో అంటే అప్పటికి ఇంకా అర్జున్ రెడ్డి రిలీజ్ అవ్వలేదు కదా, బిఫోర్ అర్జున్ రెడ్డి ఆఫ్టర్ అర్జున్ రెడ్డి. ఓకే, సో ఈ కాన్సెప్ట్ నాకు తెలియదు. అయితే వీళ్ళకి పాపం నోలు చెప్పి నాకు చెప్పలేక వాళ్ళు వాళ్ళ కష్టాలు పడి అలా అన్నారా విజయ్ నీతో ఏం చేస్తాము అని? నాతోనే లేదు వాళ్ళతో, ఐ మీన్ రష్మిక నువ్వు కూడా అన్నావు అలాగా. I was battling through my dates. I had to do this film. అలా కాదు, ఫస్ట్ ఇట్లా విజయ్ హీరో అన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? నాకు ఆ టైంలో నాకు హీరో అది ఇది యాక్చువల్లీ డిడ్ మ్యాటర్ నాకు తెలియదు. నేను వెళ్ళి కలిసి కథ చెప్పాను మమ్మీకి ఇద్దరికి. తను బాగా ఎగ్జైట్ అయింది. నేను కథ చెప్పేటప్పుడు చూసా తను నవ్వుతుంది కరెక్ట్గా, అంటే లాంగ్వేజ్ రాకపోయినా నేను తెలుగులో ఇంగ్లీష్లో చెప్పలేను కదా. అమ్మాయి కన్నడలో విని అర్థం చేసుకో అంతే. మనం తెలుగులో చెప్తుంటే ఏ భాషలో కావాలంటే బాగా, అది అవతల ప్రాబ్లం నాది కాదు అది. సో ఐ థింక్ ఆల్మోస్ట్ లేచి చాలా థ్యాంక్స్ అండి, చాలా మంచి స్క్రిప్ట్ అయ్యింది అని చెప్పాను అంతే. అండ్ తర్వాత నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఐ అంటే 2-3 మంత్స్ నేను వెరీ షూటింగ్లో ఐ వాస్ కాట్ అప్, కానీ యునో ఐ కుడెంట్ గెట్ ఓవర్ దిస్. అంటే ద ఫ్యూ గట్ ఫీలింగ్స్ ఉంది కదా, చేయాలి యునో యూ హ్యావ్ టు డూ ఇట్ అని. సో ఐ ఫాట్ విత్ మై పేరెంట్స్, ఐ ఫాట్ విత్ ఎవ్రీవన్ లిటిల్లీ బికాజ్ యువర్ డేట్స్ వే బ్లాక్ సమ్వేర్ ఎల్స్. యా, అండ్ మై మమ్ వాస్ లైక్ వై యూ టేకింగ్ సో మచ్ ప్రెషర్, ఐ నో. కానీ ఐ వాస్ లైక్ నో, చేయాలి, చేస్తా, యునో ఐ విల్ షో ఇట్ టు యూ అని. సో టుడే ఎవ్రీవన్ ఆర్ హ్యాపీ. వైట్ అంటే ఊరికూరికే మార్చిపోతుంది, బ్లాక్ బెటరేమో కదా. అది కార్యానికి ఆయన చెట్లమ్మట పుట్లమ్మట చేసేవాడికి ఇవని నీకెలా తెలుస్తాయిలే. భయా కార్యం అంటే ఏంటి? సో ఇప్పుడు మనము పెగ్గు వేస్తే డిఫరెంట్ మీటర్లు పక్కన వస్తోంది కదా, ఈ థాట్ భలే ఉందండి అసలు. అరే ఇదేంటబ్బా ఇది, ఇదేదో మీటర్ వస్తుందండి పక్కన. అభిమానం ఏంటి? అభిమానం టైటిల్ అండి. ఫస్ట్ సాధారణం, సాధారణం అప్పుడు డీసెన్సీ 95%, వైలెన్స్ 5%. తర్వాత అభిమానం అంటే ఇది సలహా ఇస్తుంటాం బాబు నువ్వు అలా చేయాలి అలా చేయాలి అది. అప్పుడు చిన్న వీటి మీద చిన్న ఎఫెక్షన్తో అప్పుడు ఒక 80 డీసెన్సీ 20 వైలెన్స్కి వెళ్తుంది. సో ఇంకెక్కడి నుంచి ఇటు స్ట్రగుల్ రేజ్ అయ్యింది, ఇంక చివరికి సన్నాసిన అప్పుడు మైనస్ ఆల్మోస్ట్ 110 ఎంత ఉంది అప్పుడు వైలెన్స్? ఇది -10. రామకృష్ణ కదా, తను కూడా మీ ఇద్దరిది కాంబినేషన్ లైక్ హీరో హీరోయిన్ హిట్ పేర్ లాగా మీ ఇద్దరిది మంచి హిట్ పేర్. అంటే నాకు అతను ముందు నుంచి సినిమా కంటే ముందు నుంచి తెలుసు. అండ్ అర్జున్ రెడ్డిలో కలిసి చేసాము ఈ సినిమాలో కూడా. ఇంకా బలవంతంగా పట్టుకొచ్చేసా రావుల్ని పెట్టేయండి రావుల్ని పెట్టేయండి అని, ఎందుకంటే కొంచెం మా ఏజ్ గ్రూప్ ఇవన్నీ సిమిలర్ ఉంటుంది, సెట్ మీద పనిచేయడానికి కూడా ఈజీ ఉంటుంది, మా అండర్స్టాండింగ్ ఎనర్జీ ఇవి సిమిలర్ ఉంటాయి కాబట్టి. సో వాడిని కాజ్ చేసాము, వాడు మధ్యలో నన్ను తిట్టుకున్నాడు కూడా. మా సినిమా కొంచెం స్ట్రెచ్ అయింది షూట్ అయితే. ఇప్పుడు ఈరోజు 2-3 సార్లు కాల్ చేశాడు, నేను నిద్రలో ఉండి ఎత్తలేదు. ఇప్పుడు ఇప్పుడు చెప్తాడే మరి థ్యాంక్స్ రాకుండా ఇంకేమైనా కూడా అంటాడేమో ఏమో వినాలి ఒకసారి. వాడి మీటర్ ఈ టైంకి ఎలా ఉంది, వాడి మీటర్ బట్టి వినాలి. ఎవరు? నేను. నేనండి. మీ అమ్మా బాబుల పేరేం పెట్టలేదా? లిసన్ యు క్రాసింగ్ యువర్ లిమిట్స్. నా ఫిజికల్ టచ్ అయితే ఇలాంటి మాటలే వస్తాయి. ఇప్పుడు మీనింగ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని తిట్టలేను మేడం. ఓకే. అండ్ సింగింగ్ అనేది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమాతో. ఫైనలీ మూవీలో ఉన్నది నీ వాయిసే కదా? ఇక్కడ ఉన్నది నా వాయిస్. ఇక్కడ కాదు, లోకల్లో విజయ్. లోకల్ ది నా వాయిస్ కాదు. లోకల్ అంటే లోకల్ అంటే విజయ్. లోకల్ ఇంటర్నేషనల్ అని రెండు వాయిసులు ఉన్నాయి. ఓవర్సీస్ ప్రింట్ లో విజయ్ ఉంటది. ఆ ఇక్కడ లేదా? ఇక్కడ యాక్చువల్ ఆ రోజు విజయ్ అంటే దాని మీద కొంచెం వేరే ట్రాలింగ్ ఇవన్నీ వచ్చాయి కదా. సో అప్పుడు ఏంటంటే తన ఆడియో ఫంక్షన్ అనౌన్స్ చేశాడు కదా, వేరే కొత్త సింగర్ ఎవరో మీరు పాడి పంపించండి నేను పాడిస్తానని. ఈ టికెట్ సీరియస్ అనమాట తీసుకొని. సో అన్నాం కదా ఇంక చెయ్యాలంటే అప్పుడు తమిళ లాస్ట్ డే కూడా విజయ్ నీ వాయిసే పెట్టేస్తా అంటే వద్దు సార్, ఇప్పుడు నేను అక్కడ మాట ఇచ్చిన ఎట్టి పరిస్థితుల్లో ఇంకో వాయిస్ ఎవరిదో వాయిస్ వేసేయండి. ఓ సో ఇప్పుడు మేము మూవీలో వింటుంది ఇస్ అ న్యూ వాయిస్? నాట్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ వాయిస్, ఇట్స్ రేవంత్స్ వాయిస్, సింగర్ రేవంత్. రేవంత్ వాయిస్. ఓకే. అంటే కొత్త వాయిస్ ఫిట్టింగ్ నేను పెట్టా, కానీ వీళ్ళకి డెడ్ లైన్ డేట్ ఉండే అండ్ మన రిలీజ్ డేట్ ఉంది అండ్ చాలా వర్క్ ఉండింది అనమాట. ఫ్రమ్ డబ్బింగ్ అండ్ డిఐ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ బి దట్ డబ్బింగ్ కూడా బికాజ్ ఆ హ్యూమర్ అంతా ఈయన ఫ్లేవర్లు వస్తుంది కాబట్టి ఈయనే కూర్చోవాలి. రైట్. అందరు డబ్బింగ్లు ఈయనే చెప్పేయాలి, మళ్ళీ మ్యూజిక్ ఆర్ఆర్ దగ్గర కూర్చోవాలి. సో మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి.
అడిషనల్ పని నేను బయట ఆల్రెడీ నిద్రలు లేకుండా పని చేస్తుండ్రు. అక్కడ కొచ్చిన్ నుంచి అక్కడ నైట్ అక్కడ పని చేసి ఆర్ఆర్ చేసి పొద్దున వచ్చి ఇక్కడ డబ్బింగ్ చెప్పించి మ్యూజిక్ డైరెక్టర్. సో ఈ ట్రిప్ లేస్తుంటే నేను సార్ సింగర్ సింగింగ్ పాట పాడియండి అంటే అడిషనల్ పని, బట్ నేను మాట ఇచ్చా కాబట్టి ఐ హ్యాడ్ టు అండ్ దెర్ వాజ్ నో టైమ్ నేను టు ఫైండ్ అ న్యూ వాయిస్ అండ్ అంటే అప్పటికే 20 లిస్ట్ తీసామండి. బట్ ఇప్పుడు వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ మీటర్లో 1, 2, 3లో పాడించడం అంటే కొంచెం టైం అంటే మినిమం 2-3 డేస్ టైం పట్టింది. ఓకే నార్మల్ ఇప్పుడు యూట్యూబ్లో మనకి పంపించిన రైట్. సో ఇంకా ఇంకా లేదు అయిపోయింది టైం లేదు మన దగ్గర లాస్ట్ 1 అవర్ ఎంతో ఉంది ఇంకా డీటెయిల్స్ నుంచి. సో ఇంకప్పుడు సరే ఆల్రెడీ ఉన్న సింగర్ ఎవరు ఉంటే బెటర్ అంటే రేవంత్తో పాడించాం. ఓకే ఏది ఇప్పుడు ఒకసారి పాడు. వద్ద లైఫ్ అమ్మాయి అంటే నే టఫ్, వాళ్ళ తిక్కకి మనమే స్టఫ్, దానికి నేనే ప్రూఫ్. అమెరికా గర్ల్ అయినా, అత్తలి గర్ల్ అయినా, యూరోప్ గర్ల్ అయినా, యానాం గర్ల్ అయినా, అమెరికా గర్ల్ అయినా, అత్తలి గర్ల్ అయినా, యూరోప్ గర్ల్ అయినా, యానాం గర్ల్ అయినా, చైనా, కెన్యా, జార్జియా, లిబియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, హిందుస్థాన్, ఉజ్బెకిస్తాన్, ఏ గర్ల్ అయినా. What a life, am I a game tough, ala ikka ki mana me stuff, dani ki nene proof. What a life, am I a game tough, ala ikka ki mana me stuff, dani ki nene proof. ఆ లిరిక్స్ కూడా ఇష్యూ అయింది మధ్యలో. ఏదైనా సరే నీ సినిమాలకి ఏదో ఒక ఇష్యూ అవుతే ఎందుకు సినిమా బాగా హిట్ అవుతుంది, ఎవరైనా పోస్టర్ అయినా చింపాలి, ఏదో ఒకటైనా మాట్లాడాలి. కానీ దెబ్బకి మా లిరిక్ రైటర్ అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు. శ్రీమణి గారా? ఆయన మామూలుగా ఉండడం అండర్ గ్రౌండ్ లో ఉంటారు. అవునా? ఇప్పుడు మరీ అసలు అప్పర్ గ్రౌండ్ వస్తారు ఆయన. అసలు ఇంకెంత సీన్ అంటే అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయి 2 డేస్ దొరకలేదంట ఎవరికి. తర్వాత కొత్త లిరిక్స్ వచ్చాయి మార్చేయండి అని. అయితే ఇంకా ఇఫ్ పీపుల్ ఇట్స్ ద సాంగ్ ఇస్ మెంట్ టు బీ ఎంటర్టైనింగ్, సో వీ డోంట్ వాంట్ టు అఫెండ్ ఎనీ వన్, సో మార్చేద్దామని ఇమీడియట్లీ ఫిక్స్ అయ్యాము. సో ఆ లిరిక్స్ మార్చాము, ఏ లిరిక్స్ సెన్సిటివ్ ఉన్నాయో ఫస్ట్ ఆ లిరిక్స్ మార్చాము. కానీ స్టార్టింగ్ ఈ అమెరికా గర్లైనా అత్తిలుగానే అక్కడ చైనా, కెన్యా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, హిందుస్థాన్, ఉజ్బెకిస్తాన్ అని ఉంటాగా పాకిస్తాన్ని తీసి కజకిస్తాన్ అని పెట్టిండు. ఇదెందుకు మారుస్తున్నాం అబ్బా అంటే లేదు సార్ లిరిక్ రైటర్ అడుగుతుంది మళ్ళీ అక్కడ నుంచి ఏమైనా ప్రాబ్లం వస్తుంది అంటే ఎంత భయపడిపోయానంటే పాపం. ఏంటంటే ఇప్పుడు మనం అంతా ఏదో ప్రొఫెషనల్ సింగర్స్ అని పాడట్లేదు, ఎక్స్పెరిమెంట్. కానీ మీరు బాగానే పాడతారని నాకు గుర్తు. సాంగ్స్ విషయానికి ఎలాగో వచ్చాం కాబట్టి ఆ ఇంకేం ఇంకేం కావాలి మొదట్లో ఆ వీణ బిట్టుతో గోపిసుందర్ గారు ఇట్లా తీగలు మన హృదయంలో మీటినట్టుగా ఉంటుంది. ఈ సచ్ ఎ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అండి, చాలా ఎక్సలెంట్ మ్యూజిక్ అండ్ మీకు మ్యూజిక్ రీ రికార్డింగ్ కూడా మూవీ ఇంత సక్సెస్ అవ్వడానికి చాలా తోడ్పడింది. సినిమాటోగ్రఫీ మణికంఠ గారు సినిమాటోగ్రఫీ కూడా ఎక్సలెంట్, అందంగా ఉండేటువంటి ఇద్దరిని ఇంకొంచెం అందంగా చూపించగలిగారు. గుండెల్లోన వేగం పెంచావే, కుంభంలోకి హోలీ తెచ్చావే, నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకు గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చెప్తున్నాను. ఇంకేం కావాలే చాలే ఇది చాలే, ఇంకే నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే. మరి ఇట్లా హిట్లు వచ్చేస్తూ ఉంటే 2-3 సినిమాలు ఒకటేసారి చేసేయాలన్న ఆలోచనలు ఏం లేవా?
నువ్వు నాకు చెయ్యొద్దని, కానీ ఐ థింక్ సడన్లీ ఏమైపోయిందంటే ఓ రెండు చిన్న సినిమాలు, ఏ బ్యాకింగ్ లేని సినిమాలు, పెళ్లి చూపులు అండ్ అర్జున్ రెడ్డి, నో వన్ న్యూ అస్, అంటే అవి సడన్గా అంత పెద్ద హిట్లు అయ్యేసరికి డైరెక్టర్స్ అండ్ ప్రొడక్షన్ హౌసెస్ గాట్ వెరీ ఎక్సైటెడ్ సమ్ వన్ న్యూ, సో ఇతనితో పని చేద్దామని. దాని ద్వారా ఆల్ డైరెక్టర్స్ అండ్ ప్రొడక్షన్ హౌస్ వాంటింగ్ టు వర్క్ ఏఎస్ఏపీ, ఒక ఫ్రెష్ టాలెంట్ కనిపించింది, లెట్స్ వర్క్ విత్ హిమ్ అనే ఎక్సైట్మెంట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవి. సో అండ్ చాలా మంచి స్క్రిప్ట్స్ కొన్ని వచ్చాయి అండ్ లాకింగ్ దెమ్, సో వన్ బై వన్ ఐమ్ హ్యావింగ్ టు డూ, బట్ ఐ వాంట్ టు స్పేస్ ఇట్ అవుట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇంకా. ఓకే, ఎందుకంటే వన్ ఆఫ్ ద రీజన్ యుర్ సీయింగ్ మీ లైక్ అ లిటిల్, అంటే యువర్ సేయింగ్ అర్జున్ రెడ్డి తర్వాత ఒకలా చూసాను, ఇప్పుడు ఒకలా చూసావు అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ బికాస్ టూ మచ్ ఇస్ హ్యాపెనింగ్. ఐ నో, అంటే ఇంత సక్సెస్ వచ్చినా యు నో వాట్ ఐ డిడ్, మార్నింగ్ కాల్స్ అన్నీ వచ్చాయి, ఫోన్ టప్ప రింగ్ అవుతుంది, ఒకరొకరు కాల్ చేసి నంబర్లు చెప్తున్నా, నాకు ఆ నంబర్లు అర్థం కావు, అంటే ఈ 400K అది 60K 60 70 ఈ సెంటర్ ఆ సెంటర్ అసలు ఇది, అంటే ఎందుకు చెప్తున్నారు నాకు ఇదంతా సినిమా, నవ్వినరా నవ్వలేదా అంతేనా, మీరు నవ్వుకున్నారా నవ్వలేదా, ఆ నంబర్ నాకు తెలియదు, కానీ ఎవ్రీవన్ ఇస్ సో ఎక్సైటెడ్ బై ద నంబర్స్ ఇస్ డూయింగ్ చెప్తున్నారు. నేను ఇంటికి వెళ్ళి ఫోన్ సైలెంట్లో పెట్టి జస్ట్ పడుకున్నా కొంచెం సేపు, అండ్ ఐ వాంటెడ్ టు ఐ హావెంట్ బీన్ స్లీపింగ్ ఫర్ అ లైక్ టైం దొరకట్లేదు నిద్రపోవడానికి, సో ఐ వెంట్ ఐ స్లెప్ట్ ఇన్ ద ఆఫ్టర్నూన్ నైస్లీ, లేచి ఇక్కడ వస్తున్నా. రోజుకు 10-15 మంత చేసేవాడికి చిన్న తప్పే. అవ్వా మేడం, మీరు నా విషయంలో పెద్ద ఛాంపియన్ అనుకుంటున్నారేమో, నాకు కనీసం బేసిక్స్ కూడా తెలియదు మేడం. వైట్ అంటే ఊరికూరికే మాసిపోతుంది, బ్లాక్ పెట్టరేమో కదా. అది కార్యానికి ఆయన చెట్లమ్మట పుట్లమ్మట చేసేవాడికి ఇవన్నీ నీకెలా తెలుస్తాయిలే. భయా కార్యం అంటే ఏంటి? ఇప్పుడు రష్మిక మాట్లాడుతుంది, అందరం కాసేపు సైలెంట్ గా ఉందా, మనం విందాం. ఏం చెప్పాలండి, నెక్స్ట్ 5 మినిట్స్ నువ్వే క్వశ్చన్ అడగాలి. సినిమా గురించి నన్ను నేను ఎంత బాగా అబ్జర్వ్ చేశాను అని కొన్ని క్వశ్చన్స్ అడగండి. లైక్ మీరు ఆ పెళ్లిలో కట్టుకున్న పట్టు చీర కలరు లాంటివి, ఆడవాళ్ళం ఎక్కువ బాగా అవి చూస్తాం కదా, నగలేం వేసుకున్నా. ఓకే, ఎన్నిసార్లు నేను సారీ పట్టుకున్నాను? ఎన్నిసార్లు సారీ కట్టుకున్నారా? సార్లు గుర్తుండదేమో అని కలర్లు గుర్తు. ఒకసారి ఆఫీస్ నుంచి దిగుతున్నప్పుడు ఈయన బండి మీద వచ్చినప్పుడు అప్పుడు సారీ ఉంది, తర్వాత కార్ సీన్లో ఒక బ్లూ కలర్ సారీ కనిపించింది, నీకు కూడా గుర్తులేదు కదా. నీకు కూడా ఫస్ట్ ఈ సారీయే గుర్తు వచ్చిందా? అసలు ప్రోమోలో కూడా మాకు వేసి చూపించారు అందరికీ, గుర్తుండే. ఆ తర్వాత పెళ్లిలో కనిపించింది, ఐ థింక్ 3 or 4 times. ఫస్ట్ సాంగ్ మర్చిపోయారు కదా, ఫస్ట్ తెల్ల తెల్ల వారేలో బంచ్. ఫైవ్ టైమ్స్? యా, 5 6. అక్కడ ఫస్ట్ సాంగ్ లో 6 అవును. ఏమైనా గిఫ్ట్లు ఉన్నాయా నాకు మీ మీ తరఫు నుంచి? ఏం కాన్సెప్ట్ చెప్పినందుక, తప్ప ఆన్సర్ చెప్పినందుక. మరి ఈయన లుంగీలు ఎన్నిసార్లు కట్టుకున్నారు అలాంటి క్వశ్చన్స్ అడగరా. ఎవరైనా అడిగాడు చెప్పండి ఎన్నిసార్లు కట్టుకున్నా, నాకు కూడా తెలియదు. అది పాటలోనే కనిపిస్తుంది అంతే, ఓన్లీ ఇన్ ద సాంగ్ కదా, నాట్ సంవేర్ ఎల్స్. ఆ గుడి ఈవెంట్ ఇంట్రడక్షన్ అప్పుడు గుడిలో అమ్మాయిని చూసినప్పుడు వైట్ లుంగితో ఉంటాడు. ఎస్, బ్రహ్మ కళ్ళలో కాతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట, నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా. మన సగటు సినిమాల్లో ఉండేటువంటి సగటు ఫైట్లు ఏం లేవు, ఎంత హైగా ఉందో అన్నది. ఆ రైజింగ్ రీ రికార్డింగ్ ఇచ్చారు కదా తను ఆ ఫుడ్ అవుట్లెట్ దగ్గర కొడుతున్నప్పుడు, అది కూడా మంచి క్రియేటివ్ గా ఉంది, కొడతాడేమో అని రేస్ చేస్తాడు మళ్ళీ దింపుతాడు, 3 సార్లు రేస్ చేస్తారు అమ్మాయి మీదకి చూస్తుంటాడు అలాగా. సో అప్పుడు ఫైట్ షూట్ చేస్తాం, అంటే అది షూట్ చేస్తాం అన్నమాట. ఏముంటుంది ఇలా లేపి కొడితే ఇక్కడ ఏంటి అంటే, నాకేంటంటే కొంచెం యాటిట్యూడ్ ఉంది కదా అర్జున్ రెడ్డి యాటిట్యూడ్, ఇదంతా సరే కొంచెం ఏమైనా చేద్దామని చెప్పి అప్పటికప్పుడు అనుకుని విజయ్కి చెప్పా, విజయ్ నువ్వు కూడా ఒకసారి సేమ్ ఆడ అక్కడ ఎలాగ టీజ్ చేశాడు అమ్మాయిని, సేమ్ అలానే నువ్వు కూడా కింద వేసి రెండు పంచులు కొట్టి అది పూట అలా ఆపు అంటే అప్పుడు నేను కూడా నాకు కూడా సౌండ్ అలా రాదు బండి సౌండ్, అందుకే ఆర్ఆర్ వేసుకున్నారు. ఆర్ఆర్ వేసుకున్నా ట్రై చేసాం యాక్చువల్గా, నాకు అట్లా సాలిడ్ బండిలాగా రావట్లేదు, కొట్టడం 3 సార్లు వచ్చి
ఆత్మగౌరవం ఉండేటువంటి ఒక ఆడపిల్ల క్యారెక్టర్ ఏదైనా సరే భరించను నేను, అన్యాయం జరిగితే నేను దానికోసం నిలబడతాను. చాలా మంది ఆడపిల్లలు ఈ రోజుల్లో ఏం జరిగినా కొంతమంది బయటకు వస్తున్నారు, కానీ కొంతమంది మాత్రం పర్వాలేదు ఇప్పుడు ఇది అనవసరంగా పెద్దగా అవుతుంది ఇష్యూ అని అనుకుని లోపల లోపలే కుమిలిపోతున్నారు. సో యువర్ క్యారెక్టర్ వాజ్ వెరీ వెల్ పోర్ట్రేడ్. అలాగే గిరిబాబు గారు, అన్నపూర్ణమ్మ గారు, అన్నపూర్ణమ్మ గారి క్యారెక్టర్ బాగుంటుంది, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే కోపం వస్తుందో అది జెన్యున్ ఫీలింగ్. ఇంట్లో మనవరాలకి అలా జరిగితే అమ్మమ్మలకి నాన్నమ్మలకి అలాగే ఉంటుంది అన్నమాట. ఫుడ్ లాక్కున్న దగ్గర కూడా అలా ముందుకు వచ్చి ఆవిడ చేసేటప్పుడు నీ టైమింగ్ అందుకోలేకపోతున్నాయా, నేను ఇన్ని సినిమాలు చేశాను కానీ నువ్వు డబ్బింగ్ మాత్రం కంపల్సరీ ఉండాలి అని చెప్పి ఆవిడ పట్టుబట్టి నేనున్నానంటేనే వచ్చేది ఆవిడ డబ్బింగ్. సో పరశురామ్ గారు నెక్స్ట్ మూవీ స్టోరీ రెడీ చేసేసుకున్నారా? మూడు నాలుగు ఉన్నాయి చూడండి, వర్క్ చేయాలి ఇంకా. ఓకే, నెక్స్ట్ కూడా ఇలాగే ఒక రొమాన్స్ యాంగిల్ ఉండేది ఉంటుందా లేకపోతే? అంటే ఏదున్నా అందులో ఇలాంటివి ఉంటాయి, బట్ కథ ఏదున్నా అందులో ఇది ఉంటుందంట. కానీ ఒక 10-15 సార్లు అని వింటారు ఈ లవ్ స్టోరీలు నేను చేయలేనబ్బా, ఇంకా ఓ మంచి యాక్షన్ సినిమా చేసేస్తా, ఓ మాస్ యాక్షన్ సినిమా, ఈ కష్టాలు నేను పడలేనబ్బా అని. ఇది యాక్చువల్ ఇప్పుడు ఈ మెయిన్ అంటే ఈ గీత గోవిందం ఉంది ఓన్లీ బాయ్ అండ్ గర్ల్ కదండి, 85% వాళ్ళే ఉంటారు స్క్రీన్ మీద. అసలు ఎక్కడ మిస్ఫైర్ అయినా అంటే చిన్న కంటి చూపులో కూడా ఈ అమ్మాయికి తేడా రాకూడదు ఆడి మీద అలా అని చెప్పి విజయ్ గోవిందం క్యారెక్టర్కి ఈ అమ్మాయి మీద ఎక్కడ సీరియస్ అవుతున్నట్టు కానీ అది ఉండకూడదు, ఎందుకంటే ఛాన్స్ లేదు. సో మాకేంటంటే ఒక ఆల్మోస్ట్ ఈ డేట్లు ఇష్యూ వల్ల అట్ల వల్ల ఒక 13 మంత్స్ షూట్ చేసాం. ఇది షూటింగ్ డేస్ అయితే 17 70 రోజులే చేసాం, బట్ ఏంటంటే అది మెయింటైన్ చేసి మళ్ళీ ఇలా మూడులోకి తీసుకెళ్ళి మాకన్నా అన్ని ఏంటంటే 2 డేస్ 3 డేస్ 1.5 డే ఇలా ఉండేవి వర్కింగ్ డేస్ అన్ని. నేను మళ్ళీ దాంట్లోకి వెళ్ళి మళ్ళీ వీళ్ళకి చెప్పి మళ్ళీ అవన్నీ చేసి చాలా కష్టమైన విషయం. సింగిల్ షెడ్యూల్ కాకుండా ఈ దీన్ని మెయింటైన్ చేయడం అంటే ఎంత ఎక్స్ట్రీమ్. ఇప్పుడు ఇంకేం కావాలి సాంగ్ లో ప్రతి దగ్గర ఇన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటుంది ఆ పిల్ల. అవును, క్లాస్ రూమ్ లో నీ చుట్టూ అంతమంది ఒక కోఎడ్యుకేషన్ అది ఇది అని అది నీకు సరైన సరిపోయే స్పాట్ చూసి జాబ్ ఎంచుకున్నాను. అది అంటే ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఎవరిసిన కుర్రాడు. సో వీటి మీదకి ఎలా పాజిటివ్ ఎలా వెళ్తుంది, దానికి కూడా ఆ వీడియో ఒకటి దొరికేసింది అమ్మాయిది స్టూడెంట్ది. అమ్మ ఈ నలుగురు స్టూడెంట్లు కూడా ఒకటేది అనమాట వీడు అని చిన్న దీని నుంచి ఆ ఇంప్రెషన్ పోయి ఈ అమ్మాయికి పాజిటివ్ అవ్వాలి హీరో మీద. సో ఇవన్నీ వర్క్ చేయడం కొంచెం కష్టమండి మామూలుగా, ఎందుకంటే అది అంతా ఎడ్జ్ కదా. ఏమన్నా చిన్న తేడా కొట్టాం అనుకోండి మనం, అంటే ఇప్పుడు ఈ సినిమాలో ఏంటంటే అండి యాక్చువల్గా నా పాత సినిమాలు ఏంటంటే కొంచెం ఏ కాయినింగ్స్ అని అవన్నీ ఇవన్నీ ఉంటుంటాయి డైలాగ్లు. ఇప్పుడు బేసిక్ అలాంటివి కానీ చెప్తే విజయ్ అయినాడు అంటే అంటే చెప్పేసేవాడు, బట్ సరే ఏదో ఫిల్మీగా ఉన్నట్టుంది కొద్దిగా చూడండి అనేవాడు. సో దానివల్ల ఏంటంటే ఈ సినిమాకి నా ముందు సినిమాలకి డైలాగ్స్లో డిఫరెన్స్ ఏంటంటే ఇంకా టూ న్యాచురల్గా వెళ్తుంటాయి అనమాట సినిమాలో. అంటే ఎక్కడ ఓన్లీ అమ్మాయి చెప్పిన దగ్గర తప్పితే అంటే పరిచయం అయ్యో ముద్దు పెట్టావు, అర్థమయ్యో కావాలనిపించావు, కాలుతుంది అనేసావు. సో ఇదే కొన్ని కాయినింగ్స్ ఉంటాయి తప్పితే ఈ సినిమాలో అసలు ఎక్కడ కాయినింగ్ లేదు. ఇప్పుడు ఈ అమ్మాయిని ఈ అమ్మాయి రిలీజ్ అయిన సీన్ లో కూడా సేమ్ అలానే రాయాల్సి వచ్చింది నేను. సో అందులో అప్పుడు ఏంటి పుట్టింది ఆడపిల్లని సరే ఎందుకు అనలేదు మీ అమ్మ మీ నాన్న పెంచలేక నాన్న అడుగుతారు కదా. సో ఇవన్నీ కొంచెం స్ట్రగుల్, కొంచెం ప్రసవేదన పడ్డా. కానీ మంచి విషయాల్ని మీరు జనాలకు తీసుకొచ్చారు. ఒకటి ఇలా ఈ వీడియోస్ అవి అమ్మాయిలు ఒక్కొక్కసారి వాళ్ళ ఇన్ఫాచ్యుయేషన్ స్టేజెస్ లోకి వెళ్ళి ఇలా చేస్తే దానికి అది సర్క్యులేషన్ లోకి వెళ్ళిపోతే ఎంత ఇర్రిపేరబుల్ డ్యామేజ్ జరిగిపోతుంది దానివల్ల అనేది కూడా మీరు అండర్లైన్ గా ఒక మెసేజ్ ఇచ్చారు. దట్ వాస్ ఆల్సో వెరీ నైస్. యా థాంక్ యూ. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, ఇక నువ్వే వచ్చి వాళ్ళవే, ఇకపై తిరనాళ్ళే, గుండెల్లోన వేగం పెంచావే, కుమ్మంలోకి హోలి తెచ్చావే, నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే, నాకు ఒక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, ఇంకే నువ్వే వచ్చి వాళ్ళవే, ఇకపై తిరనాళ్ళే.
ఇక ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పండి, ధన్యవాస్ గారు. హౌ కోఆపరేటివ్ ఇస్ ద ప్రొడ్యూసర్? అంటే దేర్ సూపర్బ్. ఎందుకంటే సినిమా ఇప్పుడు మేము అంతా షూట్ చేసి చూసుకున్నాక ఈ సీన్ మళ్ళీ చేద్దాము అని అనిపిస్తే దానికి మళ్ళీ ఒక్కరోజు షూట్కి 25 lakhs, 30 lakhs అలా ఖర్చు అయినా, అంటే నేను నా ఫస్ట్ సినిమా 60 lakhs చేసినాం అనమాట. పెళ్లి చూపులు వీళ్ళు ఒక సీన్కి ఆల్రెడీ చేసిన సీన్కి ఇంకొకసారి చేద్దాంలే గ్రాండ్గా, ఇక్కడ ఆ మండపం బాగాలేదు, ఆ పెళ్లి మండపం బాగాలేదని మేము ఒరిజినల్లీ అన్నవరంలో షూట్ చేసాము. కాకపోతే ఎడిట్లో చూసిన తర్వాత ఆ మండపం అవి ఫీల్ కరెక్ట్ లేదు, లెట్స్ చీట్ ఇట్, లెట్స్ షూట్ ఇన్ హైదరాబాద్ ఇన్ అ గ్రాండర్ మండపం అని మళ్ళీ మొత్తం రీషూట్ చేసింది ఆ సీన్. సో అప్పుడు మళ్ళీ రీషూట్ అన్నప్పుడు ఫుల్ తిట్టుకునేవాడిని, బాగా చేసిందే మళ్ళీ ఇది అని. బట్ వెన్ వీ థింక్ ఫ్రమ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ, దే ఆర్ స్పెండింగ్ సో మచ్ అగైన్ జస్ట్ జనాలకి విజువలీ థియేటర్కి వచ్చినప్పుడు ఆ క్వాలిటీ ఉండాలని. సో టిల్ ద ఫిల్మ్ రిలీజెస్ను ఎంత బెటర్ చేయవచ్చో, దానికి ఎంత కావాలో దే డూ ఎవ్రీథింగ్ ఇన్ దేర్ వే టు గో. ఆడియన్స్కి ఈ మెథడ్లో తీసుకెళ్ళాలి, రెగ్యులర్ రొటీన్గా కాదు, కొంచెం డిఫరెంట్గా వెళ్దాం. ఎప్పుడు రాదు థియేటర్స్ నుంచి ఒక ఫిల్మ్ వెళ్తుంది అంటే డైరెక్టర్గా నాకు హీరోగా తనకి కంటే వాళ్ళ బ్యానర్ వాళ్ళ ప్రెస్టీజ్ ఇష్యూ. గీతార్ట్స్ నుంచి ఒక ఫిల్మ్ డెలివరీ అవుతుందంటే, సో ఇన్ కేస్ నేనే అంటే నా సినిమానే కాదు గీతార్ట్స్ ఏ సినిమా అయినా సరే ఇది ఎందుకులేండి సరిపోతుంది ఇక్కడ చేసేద్దాం డైరెక్టర్ చేసేసినా కానీ దే లాస్క్ అనమాట. అంటే ఏంటి ఎవరన్నా ప్రెజర్ పెట్టారు నువ్వు, ఎందుకు అలా చేసావు ఆ సీను, వేరే ప్రెజర్స్ ఏమైనా ఉన్నాయా నీకు, సో అంత డీటెయిల్ ఉంటుంది వాసు గారి దగ్గర. ప్రెజర్ పెట్టే ప్రొడ్యూసర్లు చూసాం కానీ ఎవరైనా ప్రెజర్ పెట్టారా అడిగే ప్రొడ్యూసర్లు వీళ్ళేనేమో. తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, పిల్లి వెన్న పాల నురగల, పచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మల, దేవదేవుడే పంపగ ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట, బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట, నా బ్రహ్మచర్యం బాకీ చెరిపే సిందమ్మా. విజయ్ పెళ్లి చూపుల్లో సినిమాలో చేసినప్పుడు రితుతో వీళ్ళిద్దరే పర్ఫెక్ట్ జోడీ అనిపించింది, అర్జున్ రెడ్డిలో కనిపించినప్పుడు అరే ఈ అమ్మాయి శాలిని అండ్ యు ఆర్ సచ్ లవ్లీ పేర్ అనిపించింది. మళ్ళీ మీ ఇద్దరితో కూడా ఇట్ లుక్స్ లైక్ బోత్ ఆఫ్ యు ఆల్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఎగ్జాక్ట్ థింగ్ అని. సో డూ యూ డూ సమ్ వర్క్ షాప్ చెప్పండి ఏజ్ కరెక్ట్ పెళ్లి చేసుకోవడానికి మీరు చేసుకున్నారా? మీరు చాలా చాలా యంగ్, నాది బాల్య వివాహం. అవునా? సో మీరు అందుకే మీకు బాల్య వివాహంలో బాలికలు బాలుడు పుట్టేశారు కూడా. ఓకే ఓకే. సో ఏ ఏజ్ అనేది మన మీకు అనిపించింటే కదా ఇప్పుడు కాదు ఇంకో ఈ ఏజ్ కి చేస్తే కరెక్ట్ ఉంటుండే. నాకు అలా అనిపించలేదు. అవునా? అప్పుడు చేసుకోకపోతే ఈ కుర్రాడు దాటిపోతాడేమో చెయ్యి అని చేసేసుకున్నాను. ఓకే ఓకే. సో అలా నీకు కూడా అమ్మాయి ఎవరో దొరుకుంటుంది, అమ్మాయి చెప్తుంది అనమాట ఇంకా చాలు ఇంకా చేసేసుకో అని. కళ్యాణం వచ్చినా ఆగదంట, మిగిలింది ఎట్లాగో మ్యూట్ చేస్తారు, నేను తీసేసాను. Oh.
రష్మిక ప్లాన్స్ ఏంటో అడుగుదాం మనం. ఎలాంటి భర్త కావాలనుకుంటున్నారు మీరు? నిజంగా గోవింద్ లాంటి భర్త దొరకడం చాలా గొప్ప అదృష్టం. పైగా భార్యని అమ్మ చిన్నప్పుడే పోవడం వల్ల అమ్మని నేను చాలా మిస్ అవుతున్నాను కాబట్టి నేను ఐ వాంట్ టు డూ ఆల్ దాట్, ఐ వాంట్ తనకు సేవలు చేసుకోవాలి, తనని చూసుకోవాలి అని అనుకునేటువంటి భర్త దొరకడం చాలా గొప్ప అదృష్టం. నిజంగా కూడా ఎవరైతే వాళ్ళ తల్లిని చెల్లిని బాగా చూసుకుంటారో వాళ్ళ భార్యని కూడా బాగా చూసుకుంటారు. దట్స్ రూల్. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఎలాంటి భర్త కావాలి? గోవింద్ లాగా. You want someone like Govind only, who will take care and... Can I allow him to do that? I take good care of my mom and all, but I don't know if I'm like Govind. You're not like Govind. How do you know? నువ్వు ఇంకా ఎక్కడ దిగలేదు కదా నువ్వు, జస్ట్ నువ్వు బయట నిలబడి మాట్లాడుతున్నావు. అవునవును, దిగలేదు తెలుస్తుంది. నేను అలా ఉండను నాకు లేదు అక్కడ. ఏమండి, గోవింద్ పాత్ర సృష్టించింది మీరే కదా, మీరు గోవిందా? నేను గోవింద్. అది చూసావా, దట్స్ దేర్ స్టోరీ, మనకి ఇప్పుడు తెలిసింది. వైట్ అంటే ఊరుకూరికే మార్చిపోతుంది, బ్లాక్ బెటరేమో కదా. అది కార్యానికి ఆయన చెట్లమ్మట పుట్లమ్మట చేసేవాడికి ఇవని నీకెలా తెలుస్తాయిలే. భయ కార్యం అంటే ఏంటి? అంటే పెళ్లి చూపులు మూవీ అండ్ అర్జున్ రెడ్డి ఇవి రెండు కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్, కానీ దిస్ ఇస్ కైండ్ ఆఫ్ మనకి తెలుగులో ఉన్నటువంటి ఒక కమర్షియల్ మూవీ అంటాం కదా మనం, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. ఇది చూడాలంటే అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో వెళ్ళి చూడాలి. ఆడియన్స్ అంత ధైర్యం లేదు, బాగుంటుంది, చింపుతారు ఇట్లా. కానీ నాకు నా ఫీలింగ్ ఏంటంటే ఆడియన్స్ కి తెలియకుండా వెళ్ళి క్వైట్ గా వాళ్ళతో చూస్తే ఐ రియలైజ్డ్ పెళ్లి చూపులు చూసినప్పుడు ఫస్ట్ టైం ఆడియన్స్ తో అప్పుడు నేనంటే పెద్దగా తెలియదు ఎవరికి. సో నేను అక్కడ కూర్చున్నా ఐమాక్స్లో చూసా, కూర్చున్నా అని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. సినిమా అయిన తర్వాత వచ్చారు కానీ అప్పటిదాకా ఎవరు పట్టించుకోలేదు. సో మనం అనుకున్న జోక్కి ఇట్లా థియేటర్ అంతా నవ్వుతుంటే దట్ వాజ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ ఐ ఫెల్ట్. సో అంటే దాంతో దెన్ ఐ ఫెల్ట్ హ్యాపీ. సినిమా హిట్ ఇది అది అని చాలా అయినా కానీ ఆ రోజు థియేటర్లో కూర్చున్నప్పుడు ఓ థియేటర్ అంతా మనం ఇది ఇది కామెడీ గురించి చేసాం కరెక్ట్ రియాక్ట్ అవుతుంటే ఐ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో ఈరోజు కూడా ఈ రాత్రి వెళ్ళి ఎవరికి తెలియకుండా ఒక దగ్గర కూర్చొని ఆడిటోరియం అంతా నవ్వుతుంటే అలా చూసి ఎంజాయ్ చేద్దామని. బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫరెంట్ ఫిల్మ్స్. అంటే ఇప్పటిదాకా నేను పనిచేసిన వాళ్ళంతా కొంచెం నా బ్యాక్గ్రౌండ్, అంటే హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళు, నాలాంటి స్కూల్కి వెళ్ళిన వాళ్ళు, అండ్ నేను చేయాలనుకున్న సినిమాలు కూడా వర్ మోస్ట్లీ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. సో వెన్ వాసు గారు పిలిచి బుజ్జి గురించి విన్నా అనమాట, హీ రైట్స్ సూపర్బు, ఒకసారి చేయాలని చాలామంది విన్నారు, కానీ నాకు బుజ్జి ఎలా ఉంటారో, ఐ డింట్ వాచ్ మెనీ ఆఫ్ హిస్ ఫిల్మ్స్. బట్ చాలామంది ముందే కలిసి ఈయన నన్ను అప్రోచ్ అయ్యే ముందే ఎవరెవరో మెన్షన్ చేశారు ఇన్ పాసింగ్. సో వచ్చాను, వచ్చేసరికి చూశాను బుజ్జి గారిని, ఓకే అనుకున్నా, కూర్చున్నాం. ఈయన బుజ్జి కాదు, ఈయన బుజ్జి. అవును, నేను బుజ్జి అంటే నేను ఎట్లా ఇమాజిన్ చేసుకున్నా తెలుసా, అద్దాలు వేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్లు ఉండి తెల్లగడ్డం ఉంటూ అసలు ఒక అంటే ఒక సాఫ్ట్ ఆల్మోస్ట్ ఒక బ్యాంక్ జాబ్ చేస్తుంటారు కదా కొంచెం అంకుల్స్ కొంతమంది ఉంటారు కదా ఆ టైప్, ఆ టైప్ ఒకటి ఇమాజిన్ చేసుకున్నా. అసలు వస్తే బుజ్జి బుజ్జిలా లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత కూర్చొని ఎలాగైనా నో చెప్దామనే మెంటాలిటీతోనే వచ్చా, వినేసి చేయలేను అని చెప్దాం, కానీ విను అని అన్నారు. నేను డేట్స్ లేవన్నా కానీ ఒకసారి నువ్వు విను అన్నారు. విన్నప్పుడు ఫుల్ నవ్వుకున్నా అనమాట, ఆఫీస్లో బుజ్జి గారు నేనే కూర్చున్నాం, ఫుల్ నవ్వుకున్నా. ఇప్పుడు స్క్రిప్ట్ బాగాలేదని చెప్పలేను, చేయలేను అని చెప్పలేను, ఏం చెప్పాలి అని అటు ఇటు వెళ్ళిపోయా. మళ్ళీ వాసు గారు కాల్ చేసి ఏంటి పరిస్థితి అంటే అది సార్ ఇది అంటే అంటే సార్ ఇంకోసారి వినొచ్చా అన్న. మళ్ళీ చెప్పాను బాగానే ఫుల్ అంటే ఏం ఇబ్బంది పడకుండా మళ్ళీ మొత్తం నరేషన్ ఇచ్చాను, మళ్ళీ నవ్వుకున్నా. ఇప్పుడు ఏం చెప్పాలి, మళ్ళీ సిగ్గు లేకుండా నవ్విన్నా అక్కడ, గట్టి గట్టిగా నవ్వుతున్నా అక్కడ. అక్కడ నవ్వి నవ్వు వచ్చి లేదు సార్ నేను చేయనంటే ఉండదు కదా. దెన్ ఐ టోల్డ్ హిమ్ సార్ అంటే ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఐ వాజ్ నాట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, ఐ లవ్ వాచింగ్ బట్ ఐ నెవర్ థాట్ ఐ వాంట్ టు డూ ఇట్. కొంచెం సీరియస్ సినిమా ఆ జోన్లు ఉంటాయి అప్పుడప్పుడు, కానీ కూర్చోబెట్టి నాకు చెప్పాను, అరే ఎన్ని రోజులు నీ అర్బన్ ఆడియన్స్కి చేస్తావు, కొంచెం దిస్ ఇస్ అ యూనివర్సల్ సినిమా అండ్ ఇట్ విల్ రీచ్ టు చిన్న చిన్న టౌన్లు ఊర్లు
సిటీతో పాటు అందరు నవ్వుకునే సినిమా అని కూర్చోబెట్టి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవును కదా, ఎందుకు చేయొద్దు, ఒక్కటైనా చేయాలి కదా, అండ్ మనం చేసేదే అందరిని ఎంటర్టైన్ చేయడానికి. రెండుసార్లు ఒక జోక్ రెండోసారి చెప్పినప్పుడు అంత నవ్వు రాదు, రెండుసార్లు విని రెండుసార్లు నవ్వుకున్నా. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆశా నిరాశ కార్యక్రమంలో ముందుగా గీతా గోవిందన్ కోరిక మేరకు ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను. ఇంకొకసారి అమ్మాయిలు ఆంటీలు ఫిగర్లను తిరిగావంటే యాసిడ్ పోసేస్తాను. హే భగవాన్. ఇంకా మారవా నువ్వు? లేదు మేడం, నేను మారిపోయా. ఐఎమ్ కంప్లీట్లీ డీసెంట్ నౌ. ఫస్ట్ రాంగ్ అని నేను చూసాను అనుకున్నాను. యాక్చువల్ నాది ఏం ఈస్ట్ వెస్ట్ మనకి ఫుల్ స్వింగ్లో ఉంటుంటా. అలా వచ్చాడు, వచ్చి కూర్చున్నాడు, నాకు ఏం అర్థం కావట్లేదు. ఏంటి వాసు ఏంటి ఇప్పుడు తప్పు చేయమంటారు ఏంటి? మా స్క్రిప్ట్లో ఉన్న హీరో టైమింగ్ ఏంటి, తప్పదేంటి? నాకు కాక నాకు టెన్షన్. సరే పెళ్లి చూపులు చూసాను, పెళ్లి చూపుల్లో ఒక టైమింగ్ ఉంది, చూద్దాం నా టైమింగ్కి. ఇప్పుడు నాకున్న స్క్రిప్ట్ టైమింగ్ని పెళ్లి చూపులకి వెళ్దాం, అంటే ఆ మీటర్లో పెడదాం, లేదు తను కంఫర్ట్గా ఉంటాడో అనుకున్నాను. ఈ లోపు అదేమో పెద్ద ఏనుగులోకి వచ్చి అది పడిపోయింది అర్జున్ రెడ్డి. ఇప్పుడు అదే ఇదే ఇంకా ఒకరోజు ఫైనల్గా కూర్చొని అది లేదు ఇది లేదు, ఇంక అసలు కంప్లీట్గా టోటల్ దీని మీద వెళ్దాం, అసలు నేనేమనుకున్నాను అదే వెళ్దాం అని చెప్పి నేను వండర్ ఎక్కడ ఏంటంటే ఇంట్రడక్షన్ సీన్లో నాకు భర్త కళ్ళు చూసి నెక్స్ట్ స్టెప్ చెప్పారంటారు కదా, ఆ సీన్ ఒక యాక్చువల్ ఇందులో తక్కువ ఉంది కానీ ఒక 2 pages డైలాగ్స్ అన్నమాట. నేను నేరేషన్ ఇచ్చాను ఇలా ఇలా అని చెప్పి మనవాడు అలా చూశాడు, చూసి టేక్ సింగిల్ టేక్లో మొత్తం చెప్పేశాడు. ఇంకేంటి ఓకే చెప్పాలి అంటే నేను ఇగో అంటే చెప్పేసాడని కాదు, అంటే నా ఇగో ప్లస్ గిల్టీ రెండు. ఏంటి ఈ కుర్రడు గురించి ఎలా అనుకున్నానా నేను, నోట్లో నోట్లో 4 minutes ఉంటాడు చూస్తే సెట్స్ మీద. అలా 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 తర్వాత ఇంక తను కూడా ఏంటంటే ఇంకా ఓవరాల్గా ఇంక నేను చేసింది చూసి యాజ్ ఇట్ ఇస్ ఇంకా అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను. అంటే అది ఎప్పుడు రాలేదండి యాక్చువల్గా, ఇంకా మళ్ళీ ఏది ఫాలో అవుదాం ఏది ఫాలో అవుదాం అనేది లేదు. ఇంకా అంటే డే వన్నో డే సెకండ్ డేనో తను గోవిందన్కి వచ్చేసాడు తను ఈజీలో, అది గ్రేట్ అసలు యాక్చువల్గా. ఇంకొకసారి అమ్మాయిలు ఆంటీలు ఫిగర్లను తిరిగావంటే యాసిడ్ పోసేస్తాను. హే భగవాన్. రోజుకు 10-15 మంత చేసేవాడికి చిన్న తప్పే. అవ్వా మేడం, మీరు నా విషయంలో పెద్ద ఛాంపియన్ అనుకుంటున్నారేమో, నాకు కనీసం బేసిక్స్ కూడా తెలియదు మేడం. ఓకే సో కంగ్రాచులేషన్స్ అండి వన్స్ అగైన్, ఇట్ వాస్ సో మచ్ ఫన్ టాకింగ్ టు యు ఆల్. సో మీరు బహుశా చేసేసి ఆ విషయాలు ఇప్పుడు మళ్ళీ మీరు థియేటర్కి వెళ్ళి గుర్తు చేసుకోవాలేమో, మాకు మాత్రం ప్రతి విషయం గుర్తుండిపోయేలాగా చేశారు ఈ సినిమాని. మేము 10 కాలాల పాటు ఈ సినిమాని గుండెల్లో పదిలంగా దాచుకుంటాము, గీతని గోవిందని. Thank you.